మన పాలకృతి లోపల స్టార్ట్ చేయటం మనం ఒక అదృష్టంగా భావించాలి ఈ సంస్థ వాళ్ళు మీకు తెలుసు ఉండాలి అందరికీ కూడా తెలుసు ఉండాలి ఇది సేవా భావంతో చేసే సంస్థ ఇది ఈ రోజు మన దగ్గర స్టార్ట్ అవటం మన అదృష్టంగా భావించాలి ఈ రోజు అన్నదాన కార్యక్రమం కాకుండా రాబోయే రోజు లోపట స్కూల్స్ ను సెంటర్ని ఎన్నుకొని డైలీ పేదల కోసం అన్నదానం చేసేటందుకు కూడా నేను ఎక్స్ప్రెస్ చేశాను రాష్ట్రమంతా దేశమంతా కూడా చేస్తున్నారు వీళ్ళు మన దగ్గర కూడా మీరు కొంత రేటు పెట్టినా పర్వాలేదు నామినల్ రేటు పెట్టైనా కూడా మా దగ్గర చేయమని రిక్వెస్ట్ చేశాను నా సహకారం కూడా ఉంటుంది మీకు ఏ వసతి కావాలన్నా కూడా నేను ఏర్పాటు చేస్తా అని చెప్పాను ఎందుకంటే పేదల కోసం వాళ్ళు చాలా కార్యక్రమం చేస్తున్నారు మన దగ్గర కూడా చేయమని నేను రిక్వెస్ట్ చేశాను ఫస్ట్ పాలకుర్తి స్టార్ట్ చేశాను తర్వాత తొర్రూరు పెట్టమన్నారు అన్నదాన కార్యక్రమం వాళ్ళు కంటిన్యూ చేస్తా ఉంటారు దేశమంతా చేస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున ఈ సంస్థ ఏర్పడ్డది ఈ కార్యక్రమాన్ని మన పాలకుర్తిలో స్టార్ట్ చేయటం మన అదృష్టంగా భావించాలి నేను వారికి రిక్వెస్ట్ చేస్తున్నా మా పాలకుర్తిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలనిగా నేను వారికి రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారి అనుమతి కావాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా శ్రీకృష్ణ భగవానికి ఇది చాలా గొప్ప విషయం సార్ ఇంత సరళం అండ్ ఈ సో వండర్ఫుల్ పర్సన్ సో నైస్ పర్సన్ అండ్ హీ రిక్వెస్టెడ్ బికాస్ హీ ఆల్వేస్ థింక్స్ ఫర్ యువర్ వెల్ బీయింగ్ ప్రతి ఒక్కరికి మంచి కోసం ఆలోచన చేస్తూనే ఉన్నాడు దాని గురించి సార్ ఇమీడియట్లీ నాకు చెప్పాడు ఇలాంటి ఒక అన్నదానం కార్యక్రమం నా కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఒక్కరి కోసం ఉండాలి సో వీఆర్ వెరీ ఆనర్డ్ టు యాక్సెప్ట్ దాట్ అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇస్కాన్ కూకట్పల్లి విల్ స్టార్ట్ ఎ వండర్ఫుల్ సెంటర్ హియర్ విత్ లాట్ ఆఫ్ అన్నదానం అండ్ ఎడ్యుకేషన్ ఆన్ మేకింగ్ ద కౌ యూరిన్ మెడిసిన్స్ విచ్ ఐ టోల్డ్ ఎర్లియర్ అండ్ వీఆర్ వర్కింగ్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ సో ఈ రెండు కాలేజ్ కూడా చేస్తాము ప్రతి దేశాల నుంచి ఇక్కడ జనాలు రావాల్సిన రైతులకు ఎంత బాగానే అవుతుంది వాళ్ళు ఇది నేర్చుకొని ఇలాగ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి వాళ్ళకి చాలా మంచి రిటర్న్స్ వస్తున్నాయి ఎక్కువ ప్రాఫిట్ అవుతుంది సో ఈ రెండు కార్యక్రమం చేయడానికి నాకు కోరిక సర్కి రిక్వెస్ట్ పెడతాము ఒక స్థలం ఇస్తే ఇస్కాన్ కుక్కట్పల్లి ఆధ్వర్యంలో ఈ రెండు ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తాము మీ కాన్స్టిట్యుయెన్సీ థ్యాంక్ యూ సో మచ్ హరే ఇస్కాన్ సంస్థ వాళ్ళ ద్వారా ఒక ల్యాండ్ కూడా నేను వాళ్ళకి అలాట్ చేసేందుకు సిద్ధపడ్డాను గత వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు సన్నూరు వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక 10 ఎకర్స్ ల్యాండ్ కావాలని అడిగారు తప్పకుండా ఆ ల్యాండ్ కూడా వాళ్లకు అలాట్ చేసే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే ఆ సంస్థ అక్కడ ప్రతిష్ట చేసి వాళ్ళ కార్యక్రమాలన్నీ మన పాలకుర్తి నియోజకవర్గంలో చేసినట్టు వారికి ల్యాండ్ కూడా నేను 10 ఎకర్స్ ల్యాండ్ ఫ్రీగా ఇచ్చే ఏర్పాటు చేస్తా అది సన్నూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఆల్రెడీ మీ వద్ద నాకు కొంత కన్సల్ట్ అయ్యారు ఆ ల్యాండ్ కూడా కావాలని అన్నారు ఆడ ల్యాండ్ ఇస్తే మేము ఆడ మాది ప్రాజెక్టు మేము ఏర్పాటు చేసుకుంటాం దాని ద్వారా ఇక్కడ విస్తరిపిస్తామని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు నేను తప్పకుండా 10 ఎకర్స్ ల్యాండ్ కూడా మీకు అలాట్ చేస్తా మా కాన్స్టిట్యూన్సీ మా వరంగల్ జిల్లా మీద మీరు ఇదివరకు ఎన్నో సేవలు చేశారు ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాయి ఇస్కాన్ సంస్థ అంటే ఫేమస్ అది వాళ్ళు అవసరమైతే ఏదైనా చేయగలుగుతారు ఆ సంస్థను నమ్మి ఎంతో మంది దానాలు పెద్ద ఎత్తున చేసేవాళ్ళు పెద్ద మనసుతో చేసేవాళ్ళు ఈ సంస్థకు ఉన్నది ఎందుకంటే ఈ సంస్థ ఒక మంచి పేరున్నది ఆనెస్ట్ గా పనిచేస్తుంది 10 మందికి సేవ చేసే అందిస్తే ఇస్కాన్ సంస్థ వాళ్ళు మన దగ్గర రావడమే మనం అదృష్టంగా భావించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మనం పూర్తిగా నేను ఇక్కడ భక్తులం గాని పాలకుర్తి ప్రజలను వీరికి స్వాగతం చెప్పాలని కూడా ఈవినింగ్ వరకు మీరు ఉంటారు ఇంకా సాయంత్రం కూడా పెద్ద ఎత్తున ఇలా కార్యక్రమం ఉన్నది దాన్ని కూడా కంటిన్యూ చేసినట్టు మరి శర్మ గారు నవీన్ గారు శ్రీనివాస్ గారు మరి సర్పంచ్ ఏకాంతం గారు ఇక్కడ చాలా మంది పెద్ద ఉన్నారు
అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్దెత్తున చేసినట్టు కూడా మీరు చొరవ చూపారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.